భారత వైద్య పరిశోధన మండలి అభిప్రాయం ప్రకారం కరోనా కట్టడి చేయాలంటే అధిక సంఖ్యలో పరీక్షలు చేయడం కీలకం. భారతదేశంలో కరోనా రెండు పరీక్షలు అమలులోకి వచ్చాయి. ఒకటి ర్యాపిడ్ యాంటీబాడీ టెస్ట్, రెండు పీసీఆర్ టెస్ట్. మొదటిది ర్యాపిడ్ యాంటీబడీ టెస్ట్. సాధారణంగా జనాభాలో వైరస్ ఇన్ఫెక్షన్ వ్యాధి తీరు ఎలా ఉంటుందో గుర్తించడానికి, అది ప్రబలుతున్న తీరును అంచనా వేయడానికి ర్యాపిడ్ యాంటీబడీ టెస్ట్ చేస్తారు. పరీక్ష విధానం. ఈ టెస్టులో వ్యక్తుల వేలి నుండి రక్తం సేకరిస్తారు. సొల్యూషన్ వేసిన ఐజీజీ ఐజీఎం అనే రెండు పట్టీలుంటాయి. ప్రజల నుంచి తీసిన రక్త నమూనాలను ఈ పట్టీలపై పూసి పరీక్షిస్తారు. శరీరంలో వైరస్ ఉన్నది లేనిది 10 నుండి 15 నిమిషాల వ్యవధిలో తెలుస్తుంది. శరీరంలో యాంటీబడీ ఉన్నాయా లేదా తేలుతుంది. వ్యక్తికి పాజిటివ్ వస్తే తుది నిర్ణయానికి ఈ నమూనా వైరాలజీ ల్యాబు పంపిస్తారు. రెండవది పీసీఆర్ టెస్ట్. కరోనా వైరస్ను ప్రాథమిక స్థాయిలో గుర్తించడానికి ప్రస్తుతం అమల్లో ఉన్న పీసీఆర్ ఆధారిత మాలిక్యులర్ పరీక్ష. పరీక్ష విధానం. ముక్కు గొంతు నుండి తేమడ సేకరిస్తారు. ల్యాబ్లో పోలిమెరాజ్ చైన్ రియాక్షన్ పీసీఆర్తో నమూనాను పరీక్షిస్తారు. పరీక్షకు కొన్ని రోజుల సమయం పడుతుంది. శరీరంలో వైరస్ ఉందా లేదా తెలుస్తుంది. ఈ పరీక్షలో పాజిటివ్ అని వస్తే కరోనా సోకినట్లే. వైరస్ బారిన పడిన వారిని, కోలుకున్న వారిని సత్వర పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. వైరస్ శరీరంపై దాడి చేస్తున్నప్పుడు దానిపై పోరాడేందుకు వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. వేలి నుండి తీసిన రక్తంలో నిర్వహించే సత్వర పరీక్షలు ఈ యాంటీబాడీలను గుర్తిస్తారు. ఓ వ్యక్తి శరీరంలో ఇవి ఉంటే అప్పటికి అతనికి వైరస్ సోకినట్లు భావిస్తారు.